हाय अंडी नमस्ते वेलकम टू शांति किचन रेसिपी हेल्दी एंड टेस्टी स्नैक्स अन्नमाट ई विधंगा तैयार चेसुकुंटे पिल्ललु चाला इष्टंगाने तिंटारु टेस्ट कूडा चाला बागुंटुंदी। मुंदुगा ओक पेद्द बौल तीसुकोनी ओक कप्पु गोधुम पिंडिनि तीसुकोवाली अलागे तगिनंत साल्ट वेसी कोंचेम आयिल वेसुकोवाली ओक स्पून आयिल वेसी मोत्तम ओकसारी कलिपि कोंचेम कोंचेम नीरु वेसुकुंटू चपाती पिंडला कलुपुकोवाली। ई विधंगा कुंच कुंच नीरेसुकुंटू चपाती पिंडला कलुपुकोवाली। इला कलुपुकुन्नाक मूत पेट्टी साइडकि तीसुकोवाली। अलागे मरो पेद्द बौल तीसुकोनी ओक कप्पु सन्नंगा चाला सन्नंगा कट चेसुकुन्न क्याबेजी नी तीसुकोवाली। ओक क्यारेट नी कूडानु तुरुमुकोनी तीसुकोवाली। ఒక ఆనియన్ కూడాను కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే కొంచెం పసుపు 1/2 స్పూన్ కారం 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి। 1/2 స్పూన్ జీలకర్రను కూడాను వేసుకొని కొంచెం కసూరి మెంత వేసి ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి। ఈ విధంగా అంత కూడాను చేత్తో కలుపుకోవాలి। ఈ విధంగా అంత కలిపి సైడ్కి తీసుకోవాలి। అలాగే ముందుగా కలిపెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని కొంచెం పిండిని తీసుకోవాలి। ఒక చిన్న ముద్దని తీసుకోవాలి। ఇది పొడి పిండిలో డిప్ చేసుకుంటూ చపాతీలా పల్చగా ఒత్తుకోవాలి। చపాతీ కంటే ఇంకా కొంచెం పల్చగానే ఒత్తుకోవాలి। ఈ విధంగా అంత తయారు చేసుకున్నాక ఈ పల్ ఈ విధంగా ఉండాలి। పల్చగానే ఒత్తుకోవాలి। అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ తీసుకొని salt వేసుకోవాలి। లాస్ట్ లో salt వేసుకోవాలి। salt వేసి ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి। అంత కలుపుకున్నాక అలాగే ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం నిమ్మరసంని వేసుకోవాలి। 1/2 స్పూన్ నిమ్మరసంని వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి। ముందుగా తయారు చేసుకున్న చపాతీని తీసుకొని పైన ఈ స్టఫింగ్ నంత కూడాను వేసుకోవాలి। పైన అంత కూడాను మొత్తం సర్దుకోవాలి। ఈ విధంగా అంత తయారు చేసుకున్నాక వీటిని రోల్ చేసుకోవాలి। కొంచెం టైట్ గానే రోల్ చేసుకుంటే బాగుంటుంది। ఈ విధంగా అంత కూడాను రోల్ చేసుకోవాలి। పైన లాస్ట్ లో కొంచెం నీర్ని తడి చేసుకోవాలి। ఇలా తడి చేసుకున్నాక ఫోల్డ్ చేసుకోవాలి। మొత్తం కూడాను టైట్ గా ఫోల్డ్ చేసుకోవాలి। అలాగే లాస్ట్ లో ఈ చివర్లు కూడాను కొంచెం నీర్ని వేసి తడి చేసుకొని ఈ విధంగా అంత కూడాను తీసుకోవాలి। లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండాను చూసుకోవాలి। అలాగే ఆవిరి పట్టించడానికి కొంచెం ఆయిల్ ని ఈ విధంగా రాసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ రోల్ ని ఆవిరి పట్టించుకోవాలి। స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టి కొంచెం నీరు వేసుకోవాలి। నీరు ఇలా కొంచెం వేడయ్యాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ రోల్ ని ఇలా ఈ విధంగా పెట్టి మూత పెట్టుకోవాలి। ఈ విధంగా 5 నిమిషాలు ఆవిరి పట్టించుకోవాలి। 5 నిమిషాల తర్వాతను స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి। ఈ కొంచెం చల్లారాక కట్ చేసుకోవాలి। వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। ఈ విధంగా అన్ని కూడాను కట్ చేసి సైడ్కి తీసుకోవాలి। అలాగే ఒక 2 స్పూన్ల మైదా తీసుకొని కొంచెం నీరుని వేసుకొని ఈ విధంగా కలిపి తీసుకోవాలి। స్టవ్ ఆన్ చేసి pan పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పిండిలో ఈ విధంగా డిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా అంత కూడాను డిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి।
అన్నీ కూడాను ఈ విధంగానే ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా కూడాను స్ప్రెడ్ అయ్యేటట్లు మొత్తం కూడాను చూసుకోవాలి ఇవి ఒక 2 నిమిషాల తర్వాతను వీటిని రెండు వైపులు కూడాను తిప్పుకోవాలి ఈ విధంగా అంత కూడాను రెండు వైపులు మొత్తం కూడాను కాలేటట్లు చూసుకోవాలి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి అన్ని కూడాను ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్ట్ గా చాలా బాగుంటాయి క్యాబేజీ తినే పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెడితే చాలా ఇష్టంగానే తింటారు పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఏదైనా సాస్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది అంత కూడాను పొర్ల పొర్లగా వచ్చి బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్